ఆలోచన బాగుంటే మన ఆలోచన పక్క వాళ్ళు సైతం ఆచరిస్తుంటారు. మనం చేసింది విజయం సాధిస్తే ఆ విజయం మాకు రావాలి అన్నట్టుగానే ప్రతి ఒక్కరూ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు 12,500 ఏడాదికి ఇస్తానని, మొదటి సంవత్సరం మినహా ఇతర సంవత్సరాలు ఇతర 3 సంవత్సరాలు పూర్తిగా 12,500 ఏడాదికి ఇస్తానని రైతులకు హామీ ఇచ్చారు. కానీ ఏకంగా మొదటి ఏడాది నుంచే 12,500 ఇవ్వడం ప్రారంభించారు. ఇందులో భారీ ఎత్తున కేంద్రం వాటా కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా దేశంలో ఎక్కడా లేని ప్రక్రియను మొదలుపెట్టారు. దాన్నే ఆర్బీకే అంటారు. రైతు భరోసా కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు. మొదటిగా ఆంధ్రప్రదేశ్లో ఆర్బీకేను ప్రారంభించిన జగన్ తొలత ఓన్లీ కొన్ని గ్రామాలను ఎంచుకొని ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఆ తర్వాత వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు భరోసా కేంద్రాలను పూర్తిగా ఇంప్లిమెంట్ చేసేశారు. పల్లె పల్లెన ఒకవైపు చూస్తే సచివాలయం, మరోవైపు చూస్తే హెల్త్ క్లినిక్లు, మరోవైపు ఆర్బీకేలు అంటే రైతు భరోసా కేంద్రాలు, మరోవైపు నాడు నేడుతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెనకాల ప్రతి ఒక్క అంశం గొప్ప అంశమే. దేశంలోనే ఇది ఎక్కడ ఏ ఇతర రాష్ట్రాల్లో లేని అంశాలే. తాజాగా ఇక్కడ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, పనిముట్టులు, విత్తనాలు, అలాగే కొనుగోలు కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడి నుంచి జరుగుతాయి. అలాగే రైతుకు ఏ పంట ఏ సమయంలో వేస్తే బాగుంటుంది, ఈ పంట ఏ టెక్నాలజీని ఉపయోగించి ఇంకా మెరుగ్గా చేయవచ్చు అనే దానిపై అవగాహన సదస్సులు కూడా ఇక్కడి నుంచి జరుగుతాయి. ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసేందుకు దేశం ప్రధాని నరేంద్ర మోదీ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆర్బీకేను పూర్తిగా అవగాహన తెచ్చుకున్న కేంద్ర పెద్దలు దీన్ని మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. జగన్ బాటలో మోదీ ఎప్పుడు ముందు అడుగులోనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దేశానికే దుక్సిక్చిలా మారారు. రాష్ట్ర వ్యాప్తంగా నాడు నోడు అయితేనేమి, సచివాలయ కేంద్రాలు అయితేనేమి, ఏకంగా ఇంటి వద్దకే డాక్టర్ వచ్చి హెల్త్ క్లినిక్లు ద్వారా పూర్తిగా రోగులకు న్యాయం చేసే పద్ధతి అయితేనేమి, డాక్టర్ హోమ్ డెలివరీ అనే పద్ధతి బహుశా ఎక్కడ ఏ చరిత్రలో ఎప్పుడు కనీ విని ఎరగలేదు. నేరుగా మన ఇంటికే వచ్చి అవ్వా బాగున్నావా ఏం చేస్తున్నావని మన ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని చెకప్లు చేసుకుని వెళ్తారు. ఇలా ఒక పక్క సచివాలయం, మరో పక్క ఆర్బీకేలు, మరో పక్క హెల్త్ క్లినిక్లు, మరో పక్క నాడు నేడు కార్యక్రమం. ఈ ఒక్కటే కాదు, ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుంది, ప్రతి రైతన్న హ్యాపీగా ఉంటున్నాడు. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచేందుకు రోజు రోజుకు ముందుకు అడుగులు వేస్తున్న జగన్, ఆయనకు తగ్గట్టుగానే ర్యాంకుల్లో కూడా మొదటి ర్యాంకులు వస్తూనే ఉన్నాయి. ఏదేమైనా మరికొద్ది రోజులు ఇలాగే కంటిన్యూ అయితే అతి తక్కువ సమయంలోనే దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.